నమస్కారం. ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముక్కనుమ. మూడు రోజుల పెద్ద పండుగ తర్వాత వచ్చే ఈ ముక్కనుమ రోజు ఇంటిల్లపాదే ఒక దగ్గర కూర్చొని చక్కగా హాయిగా గడుపుతూ అలాగే వాళ్ళకి కావాల్సిన వంటలన్నీ చేసుకుని హ్యాపీగా లాగించేస్తుంటారు కదా. మరి ఈ రోజు మీ అభిరుచి కూడా చక్కటి వెరైటీ ఐటమ్స్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా అవేంట చూసేద్దామా. ఓకే, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు. మరి ఈ రోజు మన షెఫ్ రాజు గారు ఈ ముక్కనుమ రోజు ఒక టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి రెడీగా ఉన్నారండి. అదేంటో చూద్దామా. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఈ రోజు ముక్కనుమ, ప్రేక్షకులందరూ కూడా మనం ఈ రోజు ఏం స్పెషల్స్ చూపిస్తామా అని వెయిటింగ్. సో ఏం చేసి చూపిస్తున్నారు ఈ రోజు మాకు? కిచిడి చేస్తున్నానండి. కిచిడి? కిచిడి మేతి రాజ్మా కిచిడి. ఓ, మేతి రాజ్మా కాంబినేషన్ లో కిచిడియా? yes అండి. సో జనరల్ గా మనకి పప్పులు అంటే పెసరపప్పు గాని ఇలా వాడి చేస్తూ ఉంటారు. మీరేమో మేతి రాజ్మా అలాగే ఇక్కడ కొంచెం మనం పెసరపప్పు కూడా వాడుతున్నారా? అంటే టేస్ట్ అనేది మనకు ఈ మేతి అలాగే రాజ్మా అక్కడక్కడ తగ్గుతూ చాలా బాగుంటుందా. ఓకే ఓకే. మరి మేతి రాజ్మా కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి రాజ్మా కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా అరకప్పు, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా, మెంతి కూర ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, పెసరపప్పు ఒక కప్పు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, ఎండుమిరపకాయలు మూడు, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, కరివేపాకు రెండు రెమ్మలు, ఉప్పు తగినంత, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కిచిడికి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే, సో ముందుగా మనం బియ్యం పెసరపప్పు కలిపి ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొద్దిమందికి పొడి పొడిగా ఉండాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళు కొంచెం పొడిగా ఉడికి చేసుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే ఏదైనా కొంచెం మెత్తగా ఉండేట్టుగా చేశాను. ఓకే. మనకు జస్ట్ అది ఒకటి ఉడికించేసి పెట్టుకుంటే మిగతా ఈ పోపు అంతా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అవునండి. అంటే రాజ్మా కూడా మనం కొంచెం ముందు రోజు ప్లాన్ చేసుకోవాలి. అవును. సో పూట నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. అప్పుడైతే మనకి అది రాజ్మా బాగా ఉడుకుతుంది. అవునండి. ఎందుకంటే అది మధ్యలో కొంచెం పచ్చి పచ్చిగా అనిపించినా మళ్ళీ మనకి టేస్టీగా ఉండదు తినేటప్పుడు. yes. ఎండుమిరపకాయలు. ఓకే. సో అలాగే అల్లం అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే. కొద్దిగా జీలకర్ర. సో జనరల్ గానే మనకి కిచిడి అంటేనే కొంచెం అన్ని కలిసి ఉంటాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది. అవునండి. మేతి ఏమో మనం ఎక్కువ కూరల్లో కాంబినేషన్స్ లో వాడుతుంటాం, అంటే చాలా వాటిల్లో. మనకి రైస్ లో కూడా మేతి బాగుంటుందా? బాగుంటుందండి, కిచిడిలో బాగుంటుంది. ఓకే. సో దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా, పుదీనా కొద్దిగా అనేది వేసుకుంటున్నాం. సో మెంతి వేస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్లేవర్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటే బాగుంటుంది కదా. పచ్చిమిరపకాయలు. సో ఇది కొద్దిగా వేగానే, సో అన్నం క్వాంటిటీకి సరిపడా చూసుకొని ఉప్పు ఉప్పు ఓకే, కొద్దిగా పసుపు, అలాగే తరిగి పెట్టుకున్న మెంతి కూర అండి. ఓకే. సో ఇది కాస్త వేగాలండి. ఓకే ఓకే. సో కొంచెం మెంతికి ఎలాగో ఆ స్మెల్ కొంచెం అచ్చేది ఉంటుంది కాబట్టి కొంచెం వేగితే మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం వేగేలోగా. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: ఉసిరి రసం, ద్రాక్ష రసం ఇంకా కొబ్బరిపాలు ఈ మూడింటిని కలిపి తలకి పట్టించి కొద్దిసేపటి తర్వాత మామూలుగా షాంపూతో తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకి మంచి కండిషనింగ్ అంది, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, మంచి చిట్కా చూసాం కదా. ఓకేనా రాజుగారు? ఓకే రాజుగారు. ఆ మెంతి వేగిన స్మెల్ వస్తే మనకి తెలిసిపోతుంది కదా.
మెంతి కూర రెడీ అయ్యింది కుక్కైంది అనేది స్మెల్ బట్టి చెప్పేసేది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రాజ్మా అండి. ఓకే మనకు మామూలుగా కిచడీలో అంటే ఇంత సైజ్ లో ఏమీ కనపడవు పప్పు లాంటివి. అవునండి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అనుకుంటా కదా కొద్దిగా కలర్ఫుల్ గా కూడా ఉండేలా ఉంది. yes ఓకే సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బియ్యం పెసరపప్పు ఇది కూడా దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు డైరెక్ట్ గా బియ్యం పప్పు వేసి అలా కూడా చేసుకోవచ్చు రాజుగారు. ఎసరు పెట్టి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఈ మెంతి వేగిన తర్వాత ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసేసుకొని సో దాంట్లోనే అంటే గింజలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఎసరు పోసుకొని అప్పుడు మనం నానబెట్టేసుకున్న బియ్యం పెసరపప్పు వేసి ఉడికించేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఉడికించిన రాజ్మా వేసి మళ్ళీ ఉడికిస్తే అవేమి ఇట్లా ఇంకా ఓకే మీరు అన్నట్టుగానే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవును చాలా. సో దీంట్లో కూడా మనం మామూలుగా కిచడీలోకి తీసుకున్నట్టు ఏదైనా చట్నీ కానీ కొబ్బరి పచ్చడి కానీ తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం మెంతి ఉంది కాబట్టి టమాటా పచ్చడి కూడా బాగానే ఉంటుంది అంటే టమాటా పచ్చడి చాలా బాగుంటుంది కదా. ఓకే సో ఇది వేసిన తర్వాత కొంచెం వేస్తే ఆ మేతి ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి పట్టేస్తుంది. రైస్ మిశ్రమం పట్టేస్తుంది. సో రెడీ కొద్దిగా పుదీనాతో గార్నిష్. ఓకే మేతి రాజ్మా కిచడీ రెడీ అండి. ఓకే మరి వేడివేడిగా మేతి రాజ్మా కిచడీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ కిచడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి రాజ్మా కిచడీ తయారు చేసే విధానం ముందుగా బియ్యం పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు తరిగిన అల్లం జీలకర్ర కరివేపాకు పుదీనా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు పసుపు మెంతికూర వేసి వేగాక ఉడికించిన రాజ్మా వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించి ఉంచిన బియ్యం పెసరపప్పు మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి రాజ్మా కిచడీ రెడీ. ఓకే అండి మరి కిచడీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు టేస్ట్ చూద్దామా. ఓకే అండి మేతి రాజ్మా కిచడీ అసలు టోటల్ గా కిచడీ ఫ్లేవర్ అంతా మారిపోయింది కదా మనకి. అంటే ఆ కమదనం తెలుస్తూనే ఈ మెంతి ఫ్లేవర్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేశారు కాబట్టి ఆ టేస్ట్ రాజ్మా తగులుతూ చాలా టేస్టీగా ఉంది రాజుగారు. చక్కగా వేడివేడిగా కావాలంటే ఇలా తినేయచ్చు లేకపోతే టమాటో చట్నీ అయితే చాలా బాగుంది కదా. సో చూసారు కదండి కిచడీ తయారీ విధానం ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జలుబు దగ్గు లాంటి సమస్యలకి మిరియాల చారుకు మించిన మంచి ఔషధం ఉండదు కాబట్టి జలుబు అలాగే గొంతు నొప్పితో బాధపడేవారు మిరియాల్ని నేతిలో వేయించి పొడి కొట్టుకుని తీసుకున్నట్లయితే గొంతు నొప్పి లాంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఓకే మరి ఈరోజు వంటలు పిండి వంటల్లో మేతి రాజ్మా కిచడీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఓకే మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురం సెగ్మెంట్ లో రాజుగారు మనకు ఒక టేస్టీ టేస్టీ స్వీట్ చేసి చూపించబోతున్నారండి. అదేంటంటే పన్నీర్ పూర్ణాలు. మరి ఈ పన్నీర్ పూర్ణాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే సో రాజుగారు ఇప్పుడు పన్నీర్ పూర్ణాలు. అవునండి. సో వింటుంటేనే చాలా మధురంగా ఉంటాయి అనిపిస్తుంది. yes ఎందుకంటే పూర్ణాలు అనగానే మనకి జనరల్ గా శనగపప్పుతోనే ఎక్కువ మంది చేసుకుంటూ ఉంటారు అదే అందరికి తెలిసింది కూడా. అవునండి. మీరు ఈ రోజు పన్నీర్ తో కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తారా? చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? ఓకే మరి టేస్టీ టేస్టీ పన్నీర్ పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ పూర్ణాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే స్టార్ట్ చేద్దాం రాజుగారు పూర్ణాలు. ఓకే అండి. సో ఇక్కడ నేను ముందుగా పూతపిండి రెడీ చేసి పెట్టానండి. ఓకే సో బియ్యం మినప్పప్పు నానబెట్టేసుకుని మిక్సీ పట్టి పిండి రుబ్బేసుకుని అంటే కాస్త ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే బౌల్ ఇస్తారా? సో దీంట్లో తురిమిన పన్నీర్,
అలాగే పచ్చకోవ ఓకే స్వీట్లెస్ దే తీసుకున్నారా మీరు అవునండి అంటే ఎలాగో బెల్లం వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది మనకు కదా సో బెల్లం తురుము సో కావాల్సితే ఇది పంచదారతో కూడా చేసుకోవచ్చుండి ఓకే ఓకే సో బెల్లం అయితే జనరల్ గా పూర్ణాలకు బాగుంటుంది ఆ టేస్ట్ అనేది బాగుంటుంది బాగుంటుంది కాబట్టి అంటే ఈ పన్నీర్ కోవా కాంబినేషన్ ఎవరకైనా పంచదార ఇష్టం అనుకుంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు పంచదార వేసుకోవచ్చు కొద్దిగా యాలకుల పొడి ఓకే సో ఇక్కడ పూత మనం పూర్ణాల పిండి ఏమి ఇది చేసుకోవక్కర్లేదన్నమాట లోకల్ స్టఫింగ్ కుక్ చేసుకునే పని లేదు పని లేదండి ఓకే సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి ఓకే సో అది కొంచెం కలవడానికి టైం పడుతుంది కాబట్టి నేను కూడా చిట్కా చూసేస్తాం రాజుగారు ఓకే అండి ఓకే అండి మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దామా ఇప్పుడు మీ కోసం మరో మంచి చిట్కా డ్రై స్కిన్ తో బాధపడుతున్న వారు జోజోబా ఆయిల్ ఇంకా ఆల్మండ్ ఆయిల్ ఈ రెండింటిని కలిపేసి ముఖానికి కొద్దిసేపు మసాజ్ చేసుకున్నట్లయితే డ్రై స్కిన్ తొలగిపోయి మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది ఓకే మరి మంచి చిట్కా చూసాం కదా రెడీయా రాజుగారు రెడీ అండి ఆ ప్లేట్ ఇస్తారా సో ఇక్కడ ఆయిల్ హీట్ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాండి మనం ఏం వండేది లేదు కాబట్టి బెల్లం కూడా కొంచెం బాగా సన్నగా తురిమేసుకుంటే మనం మిక్స్ చేసేటప్పుడు ఆ వేడికి బెల్లం కూడా కొంచెం కరుగుతూ ఉంటుంది కదా మనం దీంతో వేసిన తర్వాత ఆ వేడి కరిగిపోతుంది ఓకే సో పంచదార అయితే పౌడర్ లా చేసి మిక్స్ చేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు అలా వేసినా కొంచెం కరుగుతుంది కొంచెం కరగకపోయినా కొంచెం క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటుంది బానే ఉంటుంది ఓకే సో పన్నీర్ లో ఎక్కువ మనం కర్రీస్ కాంబినేషన్స్ ఇంకా స్నాక్స్ వీటికైతే లెక్క ఉండట్లేదు ఈ మధ్య ఎందుకంటే రకరకాల వాటిల్లో వాడేస్తున్నారు అండ్ స్వీట్స్ ఏంటంటే కొంచెం లిమిటెడ్ గా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అందరికి గబుక్ర ఐడియా రాదు కదా కానీ పూర్ణాలు కూడా పన్నీర్ కాంబినేషన్ లో అనేది బాగుంది ఐడియా ఓకే వేద్దాం రాజుగారు ఓకే అండి ముందుగా మనం రెడీ చేసుకున్న పూత పిండిలో ఇవన్నీ వేసేసుకుని మామూలుగా అయితే మనం పూర్ణాలకి లోపల పిండిని లోపల పెట్టిన స్టఫింగ్ ని కుక్ చేస్తాం కాబట్టి కొంచెం పైన పూతపిండి వరకు వేగితే సరిపోతుంది ఇది కొంచెం అన్ని కూడా పచ్చివి కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్ లో వేయించుకుంటే బాగుంటుంది ఆ బెల్లం కూడా కొంచెం కరిగి మనకు బాగుంటుంది కాబట్టి తినేదాకా అందరూ కూడా మామూలుగా పూర్ణాలే అనుకుంటారు తిన్న తర్వాత ఏదో తేడా తెలుస్తుంది రుచిలో అనేది కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అవును బాగున్నాయి చక్కగా చిన్న చిన్న దీంట్లో మామూలుగా పూర్ణాలంటే ఆ ఊర్లలో అయితే పెద్ద పెద్దగా వేస్తూ ఉంటారు అండ్ అవి మనం ఒకటి తినగానే అయిపోతుంది ఇవి అయితే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న సైజ్ ఇంకా సైజ్ అనేది వాళ్ళ ఇష్టం ఇష్టం ఎవరికి తగ్గట్టు కొంతమందికి అంత సైజ్ లో ఉంటే తప్పితే ఆన ఒకంటికి అండ్ కొంచెం ప్రెజెంటేషన్ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టే వాళ్ళకేమో అన్ని కొంచెం చిన్న సైజ్ లో మంచి షేప్స్ లో ఉంటే నచ్చుతాయి కదా అండ్ పండగలు అంటేనే మనకి గెస్ట్లు మనం వెళ్ళటం వాళ్ళు రావటం ఇదంతా కామన్ గా ఉంటుంది కాబట్టి నీట్ గా చేసుకోవాలి టేస్టీగా చేసుకుంటే సరిపోతుంది రాజుగారు చక్కగా రంగు వచ్చేస్తుంది సరిపోతుందండి ఓకే కొద్దిగా రెడీ అయినా తీసేద్దాం సో మిగతా ఇవి కూడా కొంచెం సో ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజుగారు ఓకే ఈ పూర్ణాలకు ఆ పూతపిండి కూడా కొద్దిగా పులిస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువ పులుస్తుంది అంటే కొంచెం ఆ గుల్లతనం కూడా వస్తుంది వస్తుంది అవునా అండ్ ఆ పులు పులిటే మూలన మనకి ఆ పులుపు ఆ స్వీట్నెస్ బాగా అనిపిస్తాయి పూర్ణాలు ఫ్లవర్ చేస్తున్నాను టొమాటో ఫ్లవరా అవునండి ఒక దాంట్లో రెండు వస్తాయండి ఓకే స్వీట్ని ఇట్లా సైడ్ నుంచి కట్ చేసుకోవాలి రాజుగారు వేగిపోయి తీసేస్తున్నాను ఓకే ఓకే సో ఇలా పంచగా కట్ చేసుకోవాలండి ఓకే ఈ ఫ్లవర్ ఈజీ కదా చేసుకోవటం అంటే కొంచెం పల్చగా కట్ చేసుకోవడం దీంట్లో మెయిన్ అదే అది చేసుకుంటే అరేంజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ఈజీగా చేసుకోవచ్చు ఓకే సో వీటిని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి ఓకే
సో ఇటు వైపు నుంచి మనం రోల్ చేసేసేయండి. సో పల్చగా కట్ చేసుకోవటం మూలన బా తిరుగుతుందేమో కదా. తిరుగుతుందండి. సో ఇలా టూ హ్యాండ్స్ తో పట్టేసుకొని అరేంజ్ చేసుకుంటూ తిప్పేసుకుంటే ఈజీగా. yes ఓకే. సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా చేశాను నేను. సే సో దీంతో మనం ఎంత పెద్దగా అయినా చుట్టుకోవచ్చేమో కదా ఫ్లవర్స్. సైజును బట్టేసి మనకి టొమాటో సైజ్ మీద డిపెండ్ ఉంటుందండి. ఓకే ఓకే. ఒక రెండు మూడు టొమాటోలు కలిపి చుట్టుకోవడం రాదా రాజు గారు? ఆ చుట్టుకోవచ్చు, కొంచెం ఓపిక. ఓకే, అదే ఎందుకంటే ఇవన్నీ ముక్కలు జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. yes బాగుంది అలా దగ్గరికి పెడితే. ఓకే ఓకే, పన్నీర్ పూర్ణాలు రెడీ. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ పూర్ణాలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పన్నీర్ పూర్ణాలు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పూర్ణాలు తయారు చేసే విధానం, ముందుగా బియ్యం మినపప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ లో పన్నీర్ తురుము, పచ్చికోవా, బెల్లం తురుము, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ పూర్ణాలు రెడీ. పన్నీర్ పూర్ణాలు తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే. ఆ బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది లోపల. అవునండి. సో మనం అనుకున్నట్టు ఆ కలాకండ్ టేస్ట్ ఎలా ఉంటుందో, కొంచెం తరకలు తరకలుగా అలాగా కోవా పన్నీర్ అండ్ బెల్లం కూడా చాలా బాగుంది రాజు గారు. షుగర్ కంటే కూడా, అంటే బెల్లం కూడా టేస్ట్ గానే ఉంది. సో మన పూతపిండి కూడా కొంచెం కొద్దిగా ఆ పులుపు దనం యాడ్ అయ్యి మనం అనుకున్నట్టు ఇందాక వండేటప్పుడు చాలా టేస్టీగా ఉంది. సో చాలా ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు యాక్చువల్ గా ఈ పూర్ణాలు అయితే. అవునండి. సో బాగున్నాయండి, చక్కగా పన్నీర్ ఇంకా కోవా కాంబినేషన్ లో పూర్ణాలు ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఆల్మండ్ ఆయిల్ లో కొద్దిగా గ్లిసరిన్ కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం కాళ్ళు చేతులకి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఫ్రెష్ గా మృదువుగా ఉంటుంది. మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి పోటీ పడి వంటలు చేయడానికి, అవేంటో చూసేద్దామా. ఓకే, మరి ముక్కలు రోజు మనకి టేస్టీగా ఊరించి వండలు చేయడానికి ఇక్కడ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుని వాళ్ళ ఊరించి వండలు ఏంటో చూద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరేంటి? అర్చన. అర్చన గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్, ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సునీత. సునీత గారు మీరు ఎక్కడ నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. మీ ఇద్దరు పరిచయం ఉంది ఒకరికొకరు? నైబర్స్. నైబర్స్, ఓకే, వెరీ గుడ్. సో సంక్రాంతి బాగా జరుపుకున్నారా? అవునండి. ఈ రోజు ముక్కనుమా? అవును. చక్కగా మంచి వెరైటీస్ చూపిస్తే మన ఆడియన్స్ అందరూ చూసి నేర్చేసుకుంటారు. తప్పకుండా. రెడీయా మరి? ఎవరు చేస్తారు ఫస్ట్ వంట ఇద్దరులో? ఏం చేస్తాం? మీరు చేస్తారా? ఏం చేస్తారు? పెసరట్టు పులుసు కూర. పెసరట్టుతో పులుసు కూర? యాక్చువల్లీ మనం పెసరట్టు ఒకటే తింటాము. అవును. ఉప్మా కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. దాంతో కూరలాగా చేస్తే అన్నంలో తినచ్చు, పూరి చపాతీలో కూడా బాగుంటుంది. ఓకే. సో మా రాజు గారు కూడా పెసరట్టుతో ఇది వరకు చాలా స్నాక్ ఐటమ్స్ వెరైటీస్ చూపించారు. చూసాము. సో ఈ పెసరట్టు పులుసు కూర ఇంకో వెరైటీ అన్నమాట. ఓకే, మరి పెసరట్టు పులుసు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. పెసరట్టు పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక కప్పు, జీలకర్ర ఒక టీ స్పూన్, అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 5, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, టమాటో ప్యూరీ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. అర్చన గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం పెసరపప్పు పెసరట్టు వేసుకోవటానికి పెసరపప్పు నానబెట్టుకుని ఒక 1-2 అవర్స్ నానితే చాలు దోశ రావటానికి. అందులో పేస్ట్ కోసం కొంచెం జీలకర్ర కలుపుకోవాలి. నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఓకే. సో పెసరపప్పు నానబెట్టేసి రుబ్బు వేసుకుని అందులో జీలకర్ర వేసేస్తాను. పైన జీలకర్ర, పైన జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసుకుంటే ఫ్లఫీగా వస్తాయి. ఓకే, కొంచెం. సో అలా రావడానికి కొద్దిగా సోడా కూడా యాడ్ చేస్తున్నాను. అంతే. సో ఇప్పుడు ఫస్ట్ మనం పెసరట్టు వేసుకోవాలి కదా.
సో ఈ పెసరపప్పుతోనే ఈ దోశ వేసుకోవచ్చా లేకపోతే మనకి పెసరట్టుకి పెసల పిండి ఉంటుంది కదా దాంతోైనా వేసుకోవచ్చా అంటే ఇది పులుసు కూర కదా ఆ ఇది వైట్ కలర్ లో ఉంటే మనకి కలర్ఫుల్ గా దాని మీద వచ్చే టమాటా ప్యూరీ తోటి బాగుంటుంది అదైతే బ్లాక్ బ్లాక్ డార్క్ గా ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ ఇకు ఇది కూడా కాలాలి అది కూడా కాలింది అనుకోండి నల్లగా అయిపోతుంది అవును చూడడానికి బాగుండదు కాబట్టి ఇది బెటర్ అంటారు బాగుంటుంది ఓకే ఓకే కొంచెం గట్టిగా ఉన్నటువంటి పిండి అంతే అలాగే ఉండాలి గట్టిగానే వేసుకోవాలి దట్టు లావుగా వేసుకోవాలి ఓకే మనకి ముక్క కొంచెం పులుసులో తెలియడానికి కలుచగా వేసుకుంటే ఏమవుతుందంటే అది కరిలో కలిపినప్పుడు కలిసిపోతుంది సో కొంచెం థిక్గా వేసుకోవాలన్నమాట అయితే ఒకటే మీకు ఎంత కావాలో థిక్నెస్ తో వేసుకోండి అంతే చాలా ఇది ఒకటే చాలా ఓకే स्पून ఆయిల్ చాలా కాజు వేయించుకోవటం అందుకేనా ఆ మరి అంత తక్కువ ఆయిల్ లో వంట చేస్తున్నారు ఆహా అనుకున్నాను లేదు జస్ట్ కాజు కోసం ఓకే ఓకే ఒకసారి చూద్దామండి ఇది సిమ్ లో ఉందా ఆ సిమ్ లోనే ఉంది తిప్పుతారా నేను తిప్పనా మళ్ళీ మూత పెట్టు సిమ్లోనే కాల్తి లోపలంతా కూడా పచ్చి లేకుండా ఉంటుంది ఓకే సో ఇలాంటి పులుసుకూరలన్నీ కూడా మనకి రైస్ లోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా బాగుంటాయి ఇంకొంచెం సిమ్ చేయరా ఇది అయిపోయింది ఇది మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇది ఫ్రై అయిందండి ఓకే నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుని ఓకే మనం తాలింపు చాలా అంతే చాలా పులుసులకు యాక్చువల్ గా మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు కానీ మీరు ఇంకా చాలా తక్కువ వాడారు బాగుంది సో ఎండుమిరపకాయలు పోపు దినుసులు సో కొంతమంది పులుసుల్లోకి ఏంటంటే ఈ పప్పులు వేసుకోరు కాకపోతే ఇవి కూడా మనకి కొంచెం ఆ చింతపండు గుజ్జులు అలా ఉడికితే పులుసు కూర కదా కాబట్టి బానే ఉంటుందంటారా అందుకని పోపు అందుకని మెత్తబడదంటారా ఇవి అందుకే తీసేస్తాను ఇప్పుడు ఇవి మళ్ళీ తీసేస్తారా అన్నీ మొత్తం వేయించి తీయటమేనా ఇంకా అన్నీ ఉంటాయి ఈ రెండు మాత్రం తీస్తే బాగుంటాయి శివరాత్రికి కలిపితే మనకి ఓకే ఓకే సో మెత్తబడకుండా ఉండటానికి అలాగా సరిపోతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకుందాం ఈ దోశ సంగతి ఏంటంటారు సిమ్లోనే ఉంది కదా ఆ ఉడుకుతూనే ఉండాలా కొంచెం ఓకే కొంచెం ఆయిల్ వేసాను అందులో ఒక కప్ ఆనియన్స్ ఓకే ఓకే కొంచెం సిమ్ చేయండి మళ్ళీ ఇంకా ఎందుకంటే మా స్టవ్ సిమ్ అవ్వదండి ఆల్రెడీ సిమ్ లో పెట్టారు ఓకే ఇందులో కొంచెం మిరపకాయలు మనం మళ్ళీ కారం కూడా వేస్తాం కాబట్టి ఇది తక్కువ వేసుకుంటేనే బాగుంటాయి ఓకే వెల్లుల్లిపాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోవచ్చు ఓకే సో ఇంకా బేస్ ఏం లేదు కాబట్టి కొంచెం ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఇంకొంచెం అల్లం కూడా వేసుకుందాం ఓకే అల్లం ముక్కలు ముక్కలుగానే కాకుండా గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు కొంతమంది అల్లం ముక్కలు వస్తే బాగుంటాయి అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇలాగా ఇది పులుసు కాబట్టి ఏంటంటే ఆ అది పులుపు అంతా దీన్ని పట్టి బాగుంటుంది తినటానికి ఓకే ఓకే సో ఏర్ పక్కన పెట్టేసే వాళ్ళు అయితే గ్రేట్ చేసేస్తే కలిసిపోద్ది కాబట్టి మనకి ఫ్లేవర్ తెలుస్తుంటుంది కాబట్టి బాగానే ఉంటుంది ఓకే సంక్రాంతికి పిండి వంటలు బాగా చేసుకుంటూ ఉంటారా అవునండి
వినాయక చవితి ఇలాంటి పండుగలప్పుడు ఇంకా చాలా సరదాగా ఉంటుంది. మరి సంక్రాంతి కూడా భోగి మంటలు అన్ని వేస్తూ ఉంటారా? ఆ వేస్తామండి. చక్కగా అందరి కిందకి వచ్చేసి ఆ ఓకే ఒకసారి ఇది చూసుకుందామా? ఒకసారి తిప్పండి. మళ్ళీ కొంచెం ముద్ద పెట్టండి. ఇలా ఈ రెడ్డిష్నెస్ వచ్చే వరకు కాల్తే బాగుంటుంది. ఓకే ఇది ఏదో పాన్ కేక్ లా ఉంది చూస్తుంటే. చక్కగా పఫీగా వచ్చింది, బాగుంది. సో ఈ సంక్రాంతికి ఏం చేసుకున్నారు? నువ్వుల స్పెషల్ కదండి, కాబట్టి నువ్వులు ఉండలు అట్లాంటివి చేసి స్వీట్ యాక్చువల్లీ బా పిల్లలు తింటారని స్వీట్ ఎక్కువ చేస్తుంటారా? ఊర్లకు వెళ్తూ ఉండరా ఎప్పుడైనా హాలిడేస్? ప్రతి పండక్కి మా అత్తయ్య గారు ఊరు వెళ్తారు. అత్తయ్య గారు సో ఈసారి మాత్రం ఊరెళ్ళి చక్కగా వచ్చేసినట్టున్నారు. ఎలాగో మనకి ఉపకారం వచ్చేసింది కదా. అంతే కదా అండి, ఈ పండగలప్పుడు అసలు సంక్రాంతికి ముఖ్యంగా పల్లెటూళ్ళు అయితే సరదా సరదాగా ఒక రేంజ్ లో కళకళలాడుతుంటాయా, ముగ్గులు గొబ్బెమ్మలు. ఇది కొంచెం వేగిందండి, వేగిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం మళ్ళీ ఇది ఎక్కువ వేస్తే నల్లగా అయిపోతాయని నేను తర్వాత వేస్తున్నాను. తర్వాత ఇందులో టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకుందాం. చింతపండు గుజ్జు తీసుకున్నాం, అది కొంచెం వేద్దాం. ఇది ఉండనా ఇలాగ? అది మగ్గుతూ ఉండాలి అనుకుంటా. అలాగా జ్యూస్ కట్టేద్దాం. దోశ అయిపోయిందండి, ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయచ్చు. సో అట్టు రెడీ, అట్టు రెడీ. దీన్ని కట్ చేసుకోవాలా? తర్వాత చల్లారాక కట్ చేద్దాం. కొంచెం వాటర్ వేద్దాం. ఆ జగ్లో ఉన్నాయి చూడండి. ఇంక ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సినంత పసుపు, ఓకే, కొంచెం ఉప్పు, కారం. ఓకే సో ఇప్పుడు కొంచెం కలర్ఫుల్ గా తయారైంది. కొద్దిగా కారము పసుపు ఇవన్నీ వేసేటప్పటికి ఇది కొంచెం మనం టమాటో ప్యూరీ వేసాం కదా, అవునా, కొంచెం ఉడకాలి కదా మళ్ళీ, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఇది సిమ్ లో పెట్టేసేయండి. మనం ఇంకా అది కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాం. దీని మీద కట్ చేసేస్తారా ఇలాగా? అక్కడ నైఫ్ ఉంటుంది చూడండి అందులో. బోర్డ్ మీద పెడతాను, కట్ చేసి దోశ కట్ చేసుకుంటాను. ఒక్కొక్క ముక్క కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, వేడిగా ఉంది. అదే అందుకని ఒక్కసారి కాకుండా ఒక్కొక్కటి కట్ చేసుకోండి. సో మరీ చిన్న చిన్నగానే కొంచెం కలిసిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు అయితే బెటర్ ఏమో కదా. కలవటం అంటే మనం లావుగా వేసుకున్నాం కదా, కలవదు, కొంచెం కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఓకే, మరి నాలుగంటే అయిపోతాయి, ఒకళ్ళే రెండు వేసేసుకుంటే సరిపోతాయి. నలుగురు ఉంటే మళ్ళీ పోట్లాడుకోవాలి దానికోసం. వేసేద్దామా ఇప్పుడు ఇవన్నీ? వేసేద్దాం. ఓకే, అవేవో గుడ్డి పిజ్జా ముక్కల్లా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా బాగా దీనికి అంటుకునేలాగా కలుపుకోవాలి. ఓకే, కొంచెం లిక్విడ్ లాగా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తినొచ్చు. తినేయచ్చు. ఓకే, మనం ముందుగా వేయించుకున్న కాజు ఉంది కదా అది వేసేద్దాం. ఓకే, తర్వాత వేయించుకున్న పోపు ఉంది కదా అది వేసేద్దాం. ఓకే, సో ఈ ఫైనల్ గా యాడ్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మెత్తబడకుండా ఉంటాయి. ఓకే ఓకే, తర్వాత లాస్ట్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. ఓకే అయిపోయిందండి, బాగుంది చూడ్డానికి.
పెసరట్టు పులుసుకూర రెడీ అండి. ఓకే వెరీ గుడ్. ఓకే మరి చూసారు కదండీ వేడివేడిగా పెసరట్టు పులుసుకూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరట్టు పులుసుకూర తయారు చేసే విధానం ముందుగా పెసరపప్పుని నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి వంట సోడా జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై మందంగా పెసరట్టులా పోసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేసి వేయించి పక్కనుంచాలి. తర్వాత ఈ ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు టొమాటో ప్యూరీ చింతపండు గుజ్జు పసుపు ఉప్పు కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పెసరట్టుని ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన జీడిపప్పు వేయించిన పోపు మిశ్రమం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే పెసరట్టు పులుసు కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, మీకోసం మరో మంచి చిట్కా. బాదం నూనెలో కొద్దిగా కొబ్బరిపాలు కలిపి దీన్ని ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల నూనెలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఓకే మరి పెసరట్టు పులుసుకూర తయారీ విధానం చూసారు కదా, మీరు రెడీ ఆ సునీత గారు? మీరేం చేస్తారు వంట? గాజర్ హల్వా రోల్స్. గాజర్ హల్వా రోల్స్? గాజర్ హల్వా చేసి మళ్ళీ రోల్ చేస్తారా? అవునండి. ఓకే ఓకే మరి గాజర్ హల్వా రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గాజర్ హల్వా రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గాజర్ తురుము 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, వంట సోడా చిటికెడు, పచ్చికోవా 100 గ్రాములు, యాలకుల పొడి కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పంచదార 1 కప్పు, మైదా 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సునీత గారు స్టార్ట్ చేద్దామా? గాజర్ హల్వా రోల్స్ కదా, ఫస్ట్ హల్వా చేసుకోవాలా? ఫస్ట్ ప్యాన్ వెయిట్ చేసుకుని నెయ్యి వేసుకొని ఫస్ట్ తురుము వేడి, గాజర్ తురుము, గాజర్ తురుము పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకోవాలి. ఓకే. గాజర్ హల్వాకి మనకి గాజర్ దొరికితే దాంతో చేసుకోవచ్చు, లేకపోతే క్యారెట్ తో చేసుకోవచ్చు. యాక్చువల్గా అంటే దీనికి ఆ పేరు వచ్చిందే ఈ గాజర్ వల్ల, కాకపోతే ఇది అందరికి బాగుంటుంది అని. ఇది అవును, అంటే టేస్ట్ లెస్ గా ఉంటుంది కదా, స్వీట్స్ కి టేస్ట్ గా బాగుంటుంది. అవును, దాంట్లో కొంచెం చిన్న వాగరు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది వేగేంత లోపు మనం ఇది రోల్ కి కావాల్సిన ఆట తయారు చేసుకుందాం. ఓకే, పిండి రెడీ చేసి పెట్టారా ఇది? అవునండి, ఇది రోల్ కి కావాల్సిన, రోల్ కి కావాల్సిన ఆట ఇది. బొంబాయి రవ్వ, మైదా, వంట సోడా, కొంచెం ఉప్పు కలిపి ఆట లాగా తయారు, పూరి పిండి లాగా చేసుకోవాలి. మెత్తగా, కొంచెం మెత్తగా ఉండాలి. సో ఎక్కువ క్వాంటిటీ బొంబాయి రవ్వ ఉండాలి, కొద్దిగా మైదా ఉండాలి, అండ్ కొంచెం క్రిస్పీనెస్ కోసం సోడా వేసుకోవాలి. అది ఫ్రై అంత తర్వాత ఫ్రై, అది ఫ్రై అయ్యాక కాస్త కోవా పచ్చుకోవానా, పచ్చుకోవా ఇలాచీ పౌడర్, ఇలాచీ అండ్ షుగర్ కలిపింది. ఓకే, సో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇలాచీ బాగా కలుస్తుంది కదా. అవును, అండ్ షుగర్ వేయటం మూలన కూడా కొంచెం ఆ స్టిక్కినెస్ వచ్చి మనకి హల్వా అంతా కూడా చక్కగా దగ్గరకు వస్తుంది. తర్వాత అది కాస్త వేగాక పంచదార, పంచదార సరిపడే ఎంత వేసుకోవాలి. ఓకే, సునీత గారు చకచకా వంట చేసేస్తున్నారు, బాగా పొద్దున్నే మీ పిల్లల్ని మీ వారిని పంపించడానికి ఇలాగే చేసేస్తుంటారు ఫాస్ట్ ఫాస్ట్ గా. అలవాటే, అలవాటేనా? ఓకే, ఇది కొంచెం కరగాల, కొంచెం కరిగాక సో ఈలోపు రోల్స్ అలా చేసి పెట్టుకుందామా? మీరేంటి వర్కింగ్ ఆ లేకపోతే హౌస్ వైఫ్? హౌస్ వైఫేనా ప్రస్తుతానికి. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? ఓన్ బిజినెస్ అండి. ఓన్ బిజినెస్? ఏం పేరు? రవీందర్ గారు. రవీందర్ గారు. పిల్లలు ఇంకా? ఇంకా లేదా? ఓకే ఓకే. సరే, ఆ పిండిని మనం అంటే ఎలా, ఒక పెద్ద చపాతి చేసుకొని చిన్న చిన్న రోల్స్, ఎందుకంటే అది మనకి లోపల నుంచి బయటికి రాకుండా ఒక్కొక్కటి చేసుకుని అందులో ఫిట్ చేసుకోవటమేనా? ఓకే ఓకే, చేసేస్తుంది. ఇది ఎట్లా, ఇంకొంచెం దగ్గర పడాలా కొంచెం? ఓకే, సో అలా చిన్న సైజ్ పూరిలా ఒత్తుకోవాలి. ఓకే ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. ఇది హల్వా అయిపోయింది. ఇది కొంచెం పౌడర్ తో గార్నిష్ చేస్తున్నాం, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి ఇది, కాషోనట్ అండ్ బాదం కలిపింది.
మనకి ఇదేమైనా కొంచెం లూజ్ గా అనిపిచినా కూడా ఈ పౌడర్ వేసుకుంటే కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది కదా లీక్ కాకుండా ఉంటుంది మనకి ఓకే ఓకే రోల్స్ బాగా వస్తాయి సో ఇది ఆఫ్ చేసేయొచ్చా అవాల అసలు చల్లబడాలి కొంచెం చల్లబడితే రోల్స్ బాగా వస్తాయి ఆ అదే అందుకే ఆఫ్ చేసేద్దామా సో ఇటు డీప్ ఫ్రై ఆయిల్ హీట్ చేస్తున్నాం ఈ లోపు ఓకే सो हलवा चल्लाराली ऑयल हीट अवाली कदा वेट चेद्दाम मनम ओकेना ओके सुनीता गारू सरिपोतुंदा ई मात्रम आ चालंडी कोंचेम बाउल लो पेट्टिवना सो अंटे मनम स्टफ चेसुकोनी फ्राई चेसुकुनेटप्पुडु कोंचेम वेडिगा उंटे बयटिकि वच्चेसे चांसेस कूडा उंटाई कदा चिन्न सो दीनिकि सरिपडा तीसुकोनी आ स्टफ लागा ओके वाटर वाटर చుట్టు మనం కొంచెం వాటర్ పూస్తే బాగా అతుక్కుంటుంది బయటికి రాకుండా ఓకే ఓకే స్టఫ్ పెట్టిన స్టఫ్ బాగా సో అలా ఒక్కొక్క రోల్ చేసి తిప్పేసి ఆ ఫ్రై చేసుకోవాలి అయిపోతుంది అంతేనా అంతే ఇది ఇది ఎండింగ్స్ క్లోజ్ చేసి బాగా క్లోజ్ చేయాలి సో ఇప్పుడు రవ్వ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి బాగా క్రిస్పీగా ఉంటాయి అది వేసేద్దామా చూడండి ओके सो అయితే మనం ఇలా ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని చేసుకొని ఫ్రై చేసుకోవటమే ఇలా కొంచెం చేసి పెట్టారా మీరు కానీ మనకి ఒకటి రెండు రోజులు కంటే నిలువ ఉండవేమో కదా అంటే ఉంటాయండి ఫ్రై అయ్యాయి కదా 1 వీక్ వరకు నిలువ ఉంటాయి 1 వీక్ ఉంటాయి 1 వీక్ ఉంటాయి అంటే ఈ హల్వా ఏమి పాడవకుండా ఉంటుందా లేదు కదా వాటర్ పోయింది కదా మొత్తం నిలువ ఉంటాయి నిలువ ఉంటుందా నిలువ ఉంటుంది సో అయితే ఇలాంటివి ఏమన్నా అకేషనల్ గా చేసుకుంటే బానే ఉంటాయి లేదంటే జర్నీస్ లో వాటిలో కూడా మనం అంటే లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు అవునండి స్నాక్స్ రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇలాంటివి ఏమన్నా పెట్టుకుంటే బెటర్ కదా అవును బాగుంది సో ఈ చక్కగా మంచి రంగు వచ్చేస్తే రెడీ మంచి డెలిషియస్ కూడా ఇదంటే హైజీనిక్ అవునా చాలా ఆ హైజీనిక్ అంటే ఇంట్లో మనం ఏం చేసుకున్నా హైజీనిక్ ఏ కాకపోతే చక్కగా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అకేషనల్ గా ఇలాంటి పండగలప్పుడు ఏమన్నా బర్త్డేలు इलां टाइम सो वेगते कदा वे सो रेडी सुनीता बहुना चक्कर साउंड गलगला वस्तना क्रिस्पी उड़ेटना दंडी క్యారెట్ హల్వా రోల్స్ రెడీ అండి రెడీ గాజర్ హల్వా రోల్స్ మీరు కూడా చూసారా మర్చిపోయారు హడావిలో ఓకే మరి వేడివేడిగా గాజర్ హల్వా రోల్స్ రెడీ అండి టేస్ట్ చేసే ముందు ఈ రోల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం గాజర్ హల్వా రోల్స్ తయారు చేసే విధానం ముందుగా బొంబాయి రవ్వ మైదా వంట సోడా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి గాజర్ తురుము వేసి వేగాక పచ్చికోవా యాలకుల పొడి పంచదార వేసి దగ్గర పనివాలి దీనిలో డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్నగా పూరీల్లా వత్తుకొని మధ్యలో గాజర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి రోల్స్ లా చుట్టుకోవాలి ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే గాజర్ హల్వా రోల్స్ రెడీ ఓకే మరి రెండు ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఫాస్ట్ గా చేసేసారు ఇద్దరు కూడా మరి చూద్దాం టేస్ట్ చూసిన తర్వాత రాజుగారు ఏది ఎలా ఉందో చెప్తారు రాజుగారు టేస్ట్ చూద్దామా స్వీట్ హాట్ చేశారు చక్కగా మన కోసం ఫస్ట్ పెసరట్టు హాట్ తో స్టార్ట్ చేద్దామా హాట్ పెసరట్టు పులుసు కూర మీరు కూడా తీసుకోండి ఓకే సో నెక్స్ట్ ఐటమ్ టేస్ట్ చూద్దాం స్వీట్ బాగుందండి సునీత గారు చాలా టేస్టీగా చక్కగా కమకమ్మగా అండ్ ఆ పైన లేయర్ అంతా క్రిస్పీగా బాగుంది కదా రాజు గారు సో ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా అన్ని కూడా సరిగ్గా సరిపోయాయి అంటే గాజర్ హల్వా అంటేనే మంచి టేస్ట్ వస్తుంది అవును సో మరి రెండు కూడా టేస్ట్ చూడటం అయిపోయిందండి మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అయ్యారో రాజు గారు రెండిట్లో ఏది బాగుంది జనరల్ అంటే రెండు కూడా చాలా బాగుంది పులుసు కూడా బాగుంది
సో అంటే పెసరట్టు దండి వేస్తే పెసరట్టు కొంచెం ఫ్లఫీగా ఇంకా కొంచెం బాగుంటే బాగుంది కొంచెం గట్టిగా అయిపోయింది సో అదొకటే చిన్న మైనస్ అంటే అదొకటి కవర్ అయిపోతే మీరు వేసిన ఈ పులుసు కానీ టమాటోస్ కానీ బాగుంది సో ఈరోజు స్నాక్ అండి సో గాజర్ హల్వా దోసా అంటే ఐడియా కొంచెం బాగుంది బాగుంది వెరైటీ బాగుంది స్నాక్ టైప్ లో अभिरुचि ओके अर्चना गारू मीदी कूडा चाला बागुंदी सो मीकु कूडा सीएमआर विशाख नुंची गिफ्ट अंडी थैंक यू यू वेलकम एंड थैंक यू सो मच इद्दरिकी ई बुक्कन रोजु चक्कगा रेंडु वैरायटी वंटलु चेसि पेट्टिनंदुकु थैंक यू सो मच थैंक यू अंडी ओके मैं चूसर कदमी वाला ऊरी वंटल मैं इकड़कोच प्रोग्रम पार्टिसपेटे वसएमएस एसएमएस डीटेल एबीआर टाइप स्पेस इच्छी पेर चुरीनामा टाइप 5626 3579 की एसएमएस ఇప్పుడు మీ కోసం ఇంకొక మంచి చిట్కా ఇప్పుడు మీ కోసం ఎంటిఆర్ మసాలా వారి చిట్కా ఏదైనా సూప్ చేసేటప్పుడు అది చిక్కబడాలంటే 2 స్పూన్ల బార్లీ గింజల పొడిని కలిపేసినట్లయితే సూప్ చిక్కబడుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది ఓకే మరి వాళ్ళ టేస్టీ టేస్టీ వంటలన్నీ చూసారు కదండి మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో మనకి డాక్టర్ అరుణ గారు చెప్తారు ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మేతి రాజ్మా కిచిడిలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం అసలు కిచిడి అంటేనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్స్ అంటే చక్కగా సాఫ్ట్ గా సులభంగా జీర్ణమయ్యే ఒక ఆహార పదార్థం ఉందంటే అది కిచిడి చిన్న పిల్లలకు కానివండి అదే విధంగా కొంచెం ఏజ్డ్ వాళ్ళకు కానివండి బాగా జీర్ణమయ్యే ఒక ఐటమ్ కిచిడి ఇంకోటి ఏంటంటే వాళ్ళ పోషక విలువలకు రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా కూడా కిచిడి రెసిపీ ఉంటుందన్నమాట సో దీంట్లో మనం మెంతి కూర ప్లస్ రాజ్మా యాడ్ చేస్తూ ఉన్నాము సో దానివల్ల ఏమవుతుంది అంటే డెఫినెట్ గా పోషక విలువలు అనేవి కొంచెం పెరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ రాజ్మా అన్నది కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టం సో దీని ఏం చేయాలి హాట్ వాటర్ లో లేకపోతే లూక్ వార్మ్ వాటర్ అంటే గోరు వెచ్చటి నీళ్ళల్లో చక్కగా నానబెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు తర్వాత మనం దీని వండుకున్నాం అనుకోండి బాగా సులభంగా డైజెస్ట్ అవుతుంది సో మేతి రాజ్మా కిచిడి నిజంగా కిచిడికి ఒక కిరీటం పెట్టినట్టు ఇంకా బాగుందండి డెఫినెట్ గా ట్రై చేసుకోవాలి ఇక మీరు మధురం మధురం సెగ్మెంట్ లో చూసిన పన్నీర్ పూర్ణాలు సో పన్నీర్ బెల్లము పచ్చికోవ ఇలాంటి ఫిల్లింగ్ మంచిదా అంటే పన్నీర్ కూడా మంచిదండి ఈ పూర్ణాలు ఇవన్నీ కూడా డెలికసీస్ అంటే రోజు తినే ఐటమ్స్ కావు సో అలాంటి వాటిల్లో మనం ఎలాంటి ఫిల్లింగ్ చేసినా అది ఎప్పుడైనా ఒకసారి తినడమే కాబట్టి ఆ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఒకసారి తినేది లోపల ఇలాంటి ఫిల్లింగ్స్ వాడినా కూడా మంచిదే ఇక ఊరించే వంటలో మీరు మరో రెండు కొత్త వెరైటీ వంటకాలు చూశారు గాజర్ హల్వా రోల్స్ అలాగే పెసరట్టు పులుసు కూర ఇప్పుడు ఈ గాజర్ హల్వా రోల్స్ అసలు గాజర్ హల్వానే హై క్యాలరీ దాన్ని మళ్ళీ మనం పూరి లాగా అలా చుట్టుకొని ఫ్రై చేయడం వలన ఏమవుతుందంటే డెఫినెట్ గా దాని ప్రిపరేషన్ చాలా లాంగ్ అవడమే కాకుండా మనకు అనవసరంగా ఇంకా మరిన్ని క్యాలరీస్ యాడ్ చేసే విధంగా ఉంటుంది సో అలాంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది ఎక్కువ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అదే విధంగా పెసరట్టు పులుసు కూర కూడా అసలు పెసరట్టే చాలా మంచిది ఇక దాని పోషక విలువలు మనం పెంచే విధంగా ఏమైనా చేయొచ్చు అంటే ఆ పిండిలో ఏదో కలపడమో అలా యాడ్ చేస్తే మనకు దాని పోషక విలువలు పెరుగుతూ ఉంటాయి సాధారణంగా పెసరట్టు మీద మనం ఉల్లిపాయలు లేకపోతే ఇంకా పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా కొంత క్యారెట్ కొంచెం బీట్రూట్ అలా చేసుకుంటే అది ఒక హెల్త్ ఫుడ్ లా కూడా తయారవుతూ ఉంటుంది దాని బదులుగా ఇలా పులుసు కూర చేయడం అన్నది ఓకే మీకు ఏదో వెరైటీ కావాలంటే ట్రై చేసుకోవచ్చు కానీ ఒక న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆరోగ్యకరమైన యాంగిల్లో చూసుకుంటే అంత మంచిది కాదు సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో డెఫినెట్గా మన హెల్త్కి చాలా ఉపయోగకరమైన రెసిపీ మంచి పోషక విలువలు ఉన్నాయి అనుకుంటే మాత్రం మేతి రాజ్మా కిచిడి చాలా బాగుందండి నేను చెప్పినట్టుగా మొలకెత్తిచ్చి ట్రై చేయండి రాజ్మా ఇంకా బాగుంటుంది సో ఈ ఒక్క రెసిపీ చాలా ఉపయోగకరమైనవి మన రోజువారీ డైట్ కి కూడా బాగా యూస్ అవుతుంది ఓకే మరి టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ మేము ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం అని బాధపడుతున్నారా డోంట్ వరీ మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి అలా పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది రాజుగారు ఈ ముక్కనమ రోజు చక్కగా మంచి వెరైటీ వంటని చేసి చూపించారు
పన్నీర్ పూరణాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి రాజుగారు. ఓకే థాంక్యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే మరి చూసారు కదండి వాళ్ళ అన్ని రుచుల్ని కూడా ట్రై చేయండి మీరు కూడా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. ఓకే మరి ఇది ఇవాళ మన ముక్కర్మ స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.